మెయిన్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. కంటిరెప్ప కొట్టేసుకుందే, ఉండేటప్పు మోగేస్తా ఉందే, నిన్ను చూసి చూడంగానే ఒళ్ళు ఎలుగేస్తా ఉందే. కొట్టేసుకుందే, ఉండేటప్పు మోగేస్తా ఉందే, నిన్ను చూసి చూడంగానే ఒళ్ళు ఎలుగేస్తా ఉందే. మంచధార పెదవుల్ని చూసి ఈడు చీమ కుట్టేస్తా ఉందే, ఎర్ర పట్ట చక్కెరి చూసి ఎండ దెబ్బ కొట్టేస్తా ఉందే, ముచ్చటైన ముక్కెర చూసి ఉక్కిరి విక్కిరి అవుతాందే. వేదిక మీద ఉన్న అతిథులకి, అతిథులందరికీ, అనుకోనది అతిథి ఈ వర్షానికి అందరికీ ఓకే గుడ్ ఈవినింగ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ ఇంత వర్షంలో జరిగిన ఫంక్షన్ ఇదే అనుకుంటా. బాలాజీ సీను ఈ గ్రేట్ నీకు బాలాజీ సీను, రాజుగారు, వీళ్ళందరూ, శ్రీ అక్కినేని సీన్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఈ సినిమా ద్వారా వచ్చుతున్న డైరెక్టర్ ఉదయరాజ్ గారికి, శ్రీకాంత్ గారికి, అందరికీ, యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సోదరులు, వినాయక్ గారు చెప్పినట్టుగా నేను చాలా ఆడియో ఫంక్షన్స్ కి వచ్చాను, కానీ ఇట్లాగా వర్షంలో తడుస్తూ ఇట్లా ఫంక్షన్ చేయడం ఫస్ట్ టైం. ఇది ఒక మంచి మంచి చాలా హుషారుగా, ఇది ఒక గుడ్ సైన్. ఇది ఖచ్చితంగా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు వర్షం పడితే అది ఒక మంచి సైన్ అంటాం. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికి కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎర్రని కుంకుమ పెట్టి, తెల్లని మల్లెలు చుట్టి, గిల్లకే గుండెలు పట్టి, అందరికి నమస్కారం. వర్షం వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. నా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్. శ్రీకాంత్ జీతో మూవీ చేయడానికి చాలా హ్యాపీగా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అతిథులందరికీ, వినాయక్ గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, మిగతా వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక వందనాలు. సినిమా ఇది మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, 1 ఇయర్ మాత్రమే గ్యారంటీ. ఫుల్ లెంత్ కామెడీ సినిమా ఇది. అందరూ శ్రీకాంత్ గారు ఇచ్చిన సహకారం కానీ, బ్రహ్మానందం గారు, పోసాని గారు, వెన్నెల కిషోర్ గారు ఇచ్చిన సహకారంతో అనుకున్న టైంలో ఇది షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ 3rd వీక్ రిలీజ్ అనుకుంటున్నాము. అందరికీ, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మల్లిగాడి మ్యారేజ్ బ్యూరోలో ఫిక్స్ అయిన పెళ్లి ఆగినట్టు చరిత్రలోనే లేదు. ఉదయరాజ్ గారు నాకు రచయితగా డైలాగులు, కథ రాస్తున్నప్పుడు తెలుసు. సో ఆయన డైరెక్టర్ అవుతున్న ఫస్ట్ సినిమాకి నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాజుగారు, బాలాజీ సీను, అలాగే రాజమండ్రి సీన్ గారు, వీళ్ళందరూ నాకు మంచి ఆత్మీయులు. సో ఈ సినిమా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రఘురామ్ ఈ సినిమాతోటి మంచి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. సో చాలా మంచి భవిష్యత్తు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే నా బ్రదర్ లాంటి శ్రీకాంత్, ఆయనకి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. 112 సినిమాల్లో ఇది ఈజ్ ద ఫస్ట్ ఫిలిం ఈ వర్షంలో ఆడియో రిలీజ్ చేసుకోవడం.
నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది కొత్త వెరైటీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు సినిమాలో వెరైటీగా ఉండాలనుకుంటున్నాం, ఇటు ఆడియో రిలీజ్ వెరైటీగా జరిగింది. సో గంటా గారు ఫస్ట్ సినిమా ఓపెనింగ్ వచ్చారు, అలాగే ఆడియో ఫంక్షన్కి వచ్చారు. హిట్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే థ్యాంక్ యూ వినాయక్. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. నాకు ఉదయరాజు అంతకుముందు నా సినిమాలో 2-3 కథలు ఇచ్చేవా, ఒట్టేసి చెప్తున్నా ఏమండో శ్రీవారు ఇట్లా కథలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర ఒక కథ ఉందండి ఒకసారి వినండి అంటే, సబ్జెక్ట్ దీని చాలా బాగుంది మరి డైరెక్టర్ ఎవరు ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందన్నాను నేను. అదేంటి సార్ నేనే డైరెక్ట్ చేస్తానన్నాడు. నాకు ఒకసారి మరి చేయగలవా ఏంటి అంటే, లేదంటే అవకాశం ఇస్తే డెఫినెట్గా చేస్తానంటాం. తర్వాత ఆ సబ్జెక్టు ఈ రాజుగారు వీళ్ళందరూ వింటాం. అలా జరిగిపోయి సరే ఫస్ట్ టైం ఒక ధైర్యం చేసి ఎలా చేస్తాడో ఏంటో తెలియకుండా, ఎందుకంటే అతని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ నుంచి కూడా, కథలు బాగా ఇస్తుంది దాంట్లో రైటర్గా మంచి పేరు తెచ్చుకోవడం, డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఈ సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా మేము అందరం ఇది సినిమాలో బ్రహ్మానందం గారు చాలా మంచి క్యారెక్టర్, చాలా కీలకమైన క్యారెక్టర్. చాలా సినిమాల తర్వాత క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర తర్వాత అంత పెద్ద క్యారెక్టరు బ్రహ్మానందం గారు నా సినిమాల్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వెన్నెల కిషోరు, పోసాని కృష్ణమురళి మా రాజా ఈ సినిమాలో చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ మ్యూజిక్ చాలా బాగా రఘురామ్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. డెఫినెట్గా అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా ఎన్నో మంచి సినిమాలు మంచి మ్యూజిక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ఒప్పుకో, రెండు కళ్ళు మూసుకో, మూడు ముళ్ళు వేసుకోరే, ఏడు కొండలెక్కినా ఎన్ని జన్మలు తినా ఇంత మంచి మగుడు రాలే. గిరా గిరా వెనకర తిరిగిన సరే అని అనవుగా, చిరాకుగా చిటపటలాడుతూ చెప్పే దేవి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నాకు అందరూ హెల్ప్ చేశారండి ఇందులో, అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మాట్లాడలేదు, నేను మాట్లాడను, నా సినిమా మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ. కంటిరెప్ప కొట్టేసుకుందే, ఉండే డప్పు మోగేస్తా ఉందే, నిన్ను చూసి చూడంగానే ఒళ్ళు ఊయలుగేస్తా ఉందే. కంటిరెప్ప కొట్టేసుకుందే, ఉండే డప్పు మోగేస్తా ఉందే, నిన్ను చూసి చూడంగానే ఒళ్ళు ఊయలుగేస్తా ఉందే. పంచదార పెదవుల్ని చూసి నీడు చీమ కుట్టేస్తా ఉందే, ఎర్రపట్ట చక్కీని చూసి ఎండ దెబ్బ కొట్టేస్తా ఉందే, ముచ్చటైన ముక్కెర చూసి ఉక్కిరి విక్కిరి అవుతాందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం నాకు నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన మూవీయే, ఆల్రెడీ 100 మూవీస్ చేసిన శ్రీకాంత్ గారికి మ్యూజిక్ చేసే అవకాశం రావడం అంటే కొంచెం ఫస్ట్ చాలా టెన్షన్గా ఉండింది, కానీ ఇక్కడ కూడా మొత్తం టీం అందరూ ది వెరీ కోఆపరేటివ్ అండ్ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, మూవీ చాలా చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ శ్రీకాంత్ గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. పిల్లని మల్లెలు చుట్టి గిల్లకే గుండెను పట్టి, నల్లని కాటుక పెట్టి ఎర్రని కుంకుమ పెట్టి, పిల్లని మల్లెలు చుట్టి గిల్లకే గుండెను పట్టి. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ, అది వానలో చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ మై కో ఆర్టిస్ట్ శ్రీకాంత్ సార్ అండ్ కిషోర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంచి ఫిలిం అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు టీవీ మీడియాకే అంకితం అనుకున్నాను, దెన్ ఫస్ట్ మూవీ చాలా చాలా భయపడుతూ ఎంటర్ అయ్యాను అనమాట. అసలు నేను భయపడిన దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది. శ్రీకాంత్ గారు ఎవ్రీ షాట్ పక్క నుండి సపోర్ట్గా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని దగ్గర నుండి చేపించారు. అండ్ ఎవ్రీబడి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్
ఎవరు అని కాదండి, ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. అసలు నేను భయపడిన దానికంటే చాలా చాలా హ్యాపీగా కూల్గా చేశాను వర్క్. నిజంగా నాకు సినిమా మీడియా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఈ మూవీలో ఫస్ట్ టైం నేను అంటే బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చాను. దీనికి సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ ఉదయరాజు గారికి, శ్రీకాంత్ అన్నకి, మై ప్రొడ్యూసర్ రాజు గారికి థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.